మరి ఓట్లు కొట్టునవు సీట్లు కొట్టునవు ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కొట్టునప్పుడు వడ్లు ఎందుకు కొనవు నీ ఉద్దేశం ఏంటో చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ వర్తాలు వాగి మురిగి దాన్నే ప్రజలు నమ్ముతారనుకుంటే నిన్ను నమ్మే పసలేదు అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారంటారు నమ్మించే విధంగా చేస్తాడు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి అంటే నిజాన్ని 100 సార్లు చెప్పే వాళ్ళు నమ్మతలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి మాటను అబద్ధం అవుతుంది నిజాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే నిజాన్ని 100 సార్లు చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి మాటను నమ్మే పరిస్థితులు లేరు ఇది వాస్తవం అందుకే అదే అదే వల్లిచి 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 ఉర్రి ఉర్రి ఉరి ఉరి ఇది చెప్తుంటే చెప్తుంటే ప్రజలు నమ్మతరవచ్చు నమ్మతరవచ్చు అంటే ఏ నమ్మరు నిన్ను నమ్మరు నిన్ను పట్టించుకోరు ఢిల్లీ పోతా పోతా అంటే రాష్ట్రపతి మంత్రి పంపి పాపం వాళ్ళు అమాయకంగా అక్కడ వెనకేమైంది ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు సమస్య పరిష్కారం కావనా కుట్రాట కావనా ఢిల్లీకి ఎందుకు పంపినావు కుట్రాడకు పంపినావా సమస్య పరిష్కారం కోసం పంపినావా పోయిన వ్యక్తులు ఏం చేయాలి సమస్య పరిష్కారం చేసుకునే వాళ్ళు పరిష్కారం కోసం మాట్లాడాలి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి సమస్య పరిష్కారం విషయంలో ఆయనకు ఆలోచన లేదు సమస్య పరిష్కారం కావాలని ఆలోచన లేదు సమస్యను పెంచాలే ఆయన చేతనంతరం ఉన్నాడు రైతులను కాపాడుకోలేని పరిస్థితులు ఉన్నాడు కొనుగోలు చేయలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు చేతనవస్థలో ఉన్నాడు తప్పు చేసినని గ్రహించాడు గ్రహించినప్పుడు కూడా ప్రజలు రైతులు తిరగబడతారు తరిమికొడతారని భయపడి దీని సమస్యను జటిలం చేసి ఆ బలనాన్ని కేంద్ర ప్రభుత్వం మీదకి నెట్టాలి కేంద్రాన్ని బలనా చేయాలని చెప్పి కుట్ర చేసే వ్యక్తి ఈ మూర్ఖత్వ ముఖ్యమంత్రి ఎందుకు పగడు రైతులకు అర్థం కాలే దుబ్బాకలో హుజాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఏ విధంగా దెబ్బ కొట్టాలి దెబ్బ కొట్టాడు కక్ష కట్టాడు అందుకే పోయి బాయిల్ డ్రెస్ సీఆర్ ఆఫీసేషన్ అడవి లాస్ట్ ఏం చేశారు గతంలో ఏముంటున్నాయి గత చాలా సందర్భాలు చెప్పింది నేను చాలా సందర్భాలు కూడా లోపల జరిగేదోటి బయట లీక్లు ఇచ్చేదోటి లోపల మాట్లాడినోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో చెప్పిందోటి చెప్పేదోటి గతంలో ఉండే ట్రెండ్ మారింది ఇప్పుడు నీ జిమ్మికులు నీ బ్రేకింగ్లు చూసినాకనే మేము అబ్బో నీకంటే కొంచెం ఈ మధ్య నేర్చుకున్నాం నీ దగ్గర నేర్చుకుని చెప్తే గురుగారు చెప్తే కదా నీ జిమ్మికులు నేర్చుకున్నాం మేము కానీ మేము జిమ్మికులు చేస్తలేము అందుకే ఏం చేస్తాడు ఏం చేస్తాడు నా మీరు గ్రహించండి వాస్తవం గ్రహించండి గతంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం అప్పుడు లోపల జరిగేదోటి ఈయన బయట చెప్పేదోటి టెన్ పొడిచినా పీకినా అది చేసినా ఇది చేసినా అని చెప్పి బయట పలించాలో బ్రేకింగ్లు వస్తుండే అప్పుడు మంత్రులు ముఖ్య ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు కాదు మన అపెక్స్ కౌన్సిల్ సమావేశం అప్పుడు ఏం చేశాడు సంబంధిత మంత్రి గారు విలేకరుల సమావేశం పెట్టి వాస్తవ విషయాలు చెప్పారు కాబట్టి అన్ని ముసుకొని తెబడ్డాడు అప్పుడేగా ముఖ్యమంత్రి అబద్ధం చెప్పలేదు ఇప్పుడు ఏం చేశాడు మంత్రి బృందం ఏంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కలిశారు కలిసిన తర్వాత అన్ని విషయాలనే విలేకరుల సమావేశంలో పెట్టి చెప్పిండు చెప్పినాక సాయంత్రం దానిక మన కుట్రలు చేసుట్ల అబద్ధాలు ఆడుట్ల మళ్ళీ సెంటిమెంట్ రగిలిచుట్ల తెలంగాణ ప్రజలు నమ్మించుట్ల నెంబర్ వన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పీకుడిన ఏళ్ళు 24 గంటలు ఆయన ఫామ్ అంటాడు రాజకీయాలు ఆడవచ్చు తప్ప కనీసం తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా సమస్య పరిష్కారం చేద్దాం మనం నేను పొరపాటు చేసిన ఆ పొరపాటును సరిదిద్దుకుంటా రైతులకు క్షమాపణ చెప్తా కేంద్రాన్ని ఒప్పిస్తా నువ్వు పొరపాటు చేసిన అని చెప్పి ఆలోచన మాత్రం లేదు నాకు ఏం చేసాడు పొద్దున మంత్రులు కలిసిర్రు కలిసి సాయంత్రం దాకా డ్రామాడిగా ఆ స్క్రీమ్ స్క్రిప్ట్ ప్రగతి భవన్ రావాలి కదా ముఖ్యమంత్రి స్క్రిప్ట్ రావాలి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చెప్తా కదా ప్రగతి భవన్ ఆ పని లేకున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేయాలి స్క్రిప్ట్ పంపాలి ఏం అబద్ధం ఆడాలి ఎట్లా అబద్ధం ఆడాలి ఎట్లా నమ్మియాలి మీడియాలో 3 రోజుల పాటు ఎట్లా బ్రేకింగ్ రావాలి ఏం చేసిండ్రు పీయూష్ గోయల్ గారట వీళ్ళతోనట తెలంగాణలో నూకలు తిను నూకలు తినాలి నూకలు తింటారు అన్నాడట
అంటే మరి మీకు పౌరుషం లేదా రోషం లేదా మీకు తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి ఏ చాట్ మాకు వద్దద్దు ఎట్లా అంటావు సార్ మేమైతే బయటకు వచ్చేద్దాం మేమైతే పీయూష్ గారు గారు అట్లా అయి ఉంటే మేమైతే మాకు రోషం ఉంది మా తెలంగాణ పౌరుషం అన్నప్పుడే బయటకు వచ్చేద్దాం మరి మీ రోషం ఎవరమే పౌరుషం ఎవరు తెలంగాణ పౌరుషం డూబై రాని ఇప్పుడు డూబాయి లేని మధ్య నీ మీ ముఖ్యమంత్రి లేక మా పీయూష్ గారు గారు సంస్కారం లేని వ్యక్తి కాదు సంస్కార హీనుడు కాదు ఈ దేశ ప్రజలను ముఖ్యంగా రైతాంగాన్ని గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి పీయూష్ గారు గారు ఎవ్వరమ్మ రైతులు మీ మాటలు అమ్మరు పీయూష్ గారు గారు ఏదో తెలుసు రైతులకు తెలుసు అన్నని మాటలను సాయంత్రం దాకా ఎదురు చూసి సాయంత్రం దాకా డ్రామాలాడి ఏ విధంగా మన తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి నేను చెప్తున్నా మేమైతే ఆ పేపర్లు వాడేసి ఏం సార్ తెలంగాణ రైతులు ఇబ్బంది బాబు అవమానపరుస్తామని అసడోళ్ళు మేము మీరు అసడోళ్ళు కావచ్చు కానీ నా అన్నీ ఏం అనలే కదా అది ఏం అనలే కాబట్టి మీరు బయటకు వచ్చారు సాయంత్రం దాకా డ్రామాలాడి మళ్ళొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము కేంద్ర మంత్రిని బదనాం చేయడము అని అన్ని విషయాలు పేపర్లను కుళ్ళ కుళ్ళ మంత్రుల ముందు ఎంపీల ముందు కుళ్ళ కుళ్ళ ప్రతి పేపర్ పెట్టిన తర్వాత ముఖం కిందికేసి ఇలా బయటకు వచ్చారు అందరూ కూడా పోయినటువంటి ఎంపీలు మంత్రులు ఆశ్చర్యపోయారు క్లియర్ కట్గా కేంద్ర ప్రభుత్వము పక్కా ఉంది నిబంధనల ప్రకారము వివరిస్తున్నది కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నాడు రైతాంగాన్ని మోసగిస్తున్నాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలని చెప్పి అందుకే ప్రెస్ మీటింగ్ పెట్టలే మధ్య వెంటనే అబ్బో లేకుండా వెంటనే బయటకొచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టకపోరు లీకులు ఇచ్చుకోకపోరు సాయంత్రం దాకా ఎదురు చూసినంటే అది ఏం లేదరా కేంద్ర మంత్రి గారు క్లియర్గా చెప్పినటువంటి విషయాలు చెప్పినాక నల్లమొక్క వేసుకున్నారు వీళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టదు అనుకున్నారు ప్రెస్ మీటింగ్ పెట్టబోతే మంత్రి ప్రెస్ మీటింగ్ పెట్టే పెట్టిన తర్వాత ఏమైతుంది ఇలా ఏ తెలంగాణ రైతాంగానికి ఏ సమాధానం చెప్పాలి ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు రైతులు